భారత్లో హెచ్ త్రీ ఎన్ టూ అనబడే వైరస్ ఎంటర్ అవ్వడము మీకు ఇద్దరు మరణించడము కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి అంటే గత రెండు నెలల నుంచి కూడా మీకు ఇన్ఫ్లూయెంజ్ అంటే ఫ్లూ జ్వరము అనేది దేశంలో పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఎన్నో కేసెస్ కానీ నేను డెలిబరేట్గా మాట్లాడలేదు ఎందుకంటే ఒక పానిక్ సిట్యువేషన్ని క్రియేట్ చేయడం అవుతుంది కాబట్టి మామూలుగా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు చలికాలం నుంచి ఎండాకాలంలోకి ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది చూసారా ఈ టైంలో మీకు వైరస్లు బాగా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి జ్వరాలు దగ్గులు జలుబులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది కామన్ ఎప్పుడూ కామన్ కానీ ఈ కోవిడ్ వచ్చిన తరువాత వీటి మీద పరిశోధనలు మీకు బాగా పెరిగాయి ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే దగ్గర దగ్గర మూడు వేల ముప్పై ఎనిమిది కన్ఫర్మ్డ్ కేసెస్ అంటే ఈ ల్యాబ్లో నేను చెప్తున్నా ఈ హెచ్ త్రీ ఎన్ టూ అనబడే ఈ వైరస్ ఎవరెవరికి వచ్చిందని చెప్పి డేటాను ఇవాళ మీకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు తమ దగ్గర పెట్టుకొని ఇవాళ వీళ్ళు ఒక పెద్ద స్థాయిలో సర్విలెన్స్ కూడా మొదలుపెట్టారు అంటే మనం దీని మీద ఎక్కువ పరిశోధనలు చేస్తున్నాం దాంతో మన కేసులు కూడా ఎక్కువ బయటపడతాయి ఇప్పుడు చూడండి నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్ ఒక వ్యక్తి ఈయనకి ఎనభై రెండేళ్ళు హీరే గౌడ్ అని చెప్పి చెప్తారు ఈయన ఎక్కడ కర్ణాటక హసాన్ అనబడే ప్రాంతము సో ఇక్కడ ఈయనకి తీవ్ర స్థాయిలో జ్వరము రావడము దగ్గు రావడము ఈయన హాస్పిటలైజ్ అవ్వడము తర్వాత మరణించడం అనేది మీకు వార్తలు అలాగే హర్యానాలో యాభై ఆరేళ్ల జింద్ అనబడే ప్రాంతానికి చెందిన ఇంకొక వ్యక్తి అంటే వీళ్ళందరికీ కూడా మీకు వేరే రకాల మీకు వ్యాధులు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయి సో దానివల్ల మరణించారా లేదా ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా ఈ ఫ్లూ జ్వరం వల్ల అంటే మీకు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఈ హెచ్ త్రీ ఎన్ టూ అనబడే దీన్నే వీళ్ళు హాంకాంగ్ ఫ్లూ అని చెప్పి చెప్తారు సో ఇవాళ మెల్లమెల్లగా ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇవాళ హై అలర్ట్లో ఉండడంతో మనం మాట్లాడాలి దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి ఇది మన బాధ్యత కాబట్టి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఇప్పుడు దీన్ని హాంకాంగ్ ఫ్లూ అని ఎందుకు అన్నారు ప్రేమ్ గారు మీరు అడగచ్చు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే ఎవరైనా కొంచెం వయసులో పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మీకు హాంగ్ కాంగ్ ఫ్లూ అని చెప్పి అంటే ఇన్ఫ్లూయెంజియా ఏ కేటగిరీ సో ఈ ఫ్లూ జ్వరము రావడముతో మీకు పది లక్షలకు పైగా మీకు ప్రజలు మరణించారు గ్లోబల్గా చెప్తున్నారండి ఇండియాకు సంబంధించిన ఎంతోమంది భారతీయులు కూడా మరణించడం అనేది జరిగింది కాబట్టి ఇవాళ మళ్ళీ ఇది మళ్ళీ ఇది రావడంతో హాంకాంగ్ ఫ్లూ భారతదేశంలో వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అలాంటిది ఇవాళ మీరు చూసారనుకోండి ఈ ఇన్ఫ్లుయెంజియా అన్నప్పుడు ఇది నార్మల్ జ్వరమే కదా సో ఈ నార్మల్ జ్వరంతో పాటు మీకు హాంకాంగ్ ఫ్లూ కూడా అంటే ఈ కేటగిరీలో హాంకాంగ్ ఫ్లూ కూడా ఆ జినోమీ సీక్వెన్సింగ్ అంటాం చూసారా అందులో ఇది కూడా కనిపించడంతోనే సో ఇవాళ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వీళ్ళు ఏం చేశారు సో ఒక కొత్త రకమైన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వీలెన్స్ నెట్వర్క్ అంటే ఎక్కడైనా మామూలుగా జ్వరాలంటే ఒక హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు వీళ్ళకి ఎలాంటి జ్వరం వచ్చింది ఇప్పుడు సిమ్టమ్స్ చూస్తాం కదండి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు హాంకాంగ్ ఫ్లూ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అంటే ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది మీకు మూడు నాలుగు రోజులు కూడా ఇది తగ్గకపోతే మీకు ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్ అవ్వచ్చు ఫ్లూ జ్వరం అవ్వచ్చు అని చెప్పి మనము నిర్ధారించుకోవచ్చు అలాంటిది మామూలుగా జ్వరము రావడం వెళ్ళి ఇప్పుడు కామన్గా జరిగేదే సో దీని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇలా మూడు నాలుగు రోజులు కూడా ఈ జ్వరము దగ్గు ఈ జలుబు తగ్గకపోతే అప్పుడు మనం చూడాలి కానీ ఇవాళ నేను ఆలోచించేది ఏంటంటే ఒక చిన్నపాటి జ్వరము వచ్చినా కూడా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి ఈ టెస్ట్లు అని చెప్పి అంటే నీకు ఏమైనా కానీ ముందైతే టెస్ట్లు చేయాలి కదా బ్లడ్ టెస్ట్ అంటారు యూరిన్ టెస్ట్ అంటారు మీకు ఇలా వరస టెస్ట్లు చేసి కొన్ని వేల రూపాయలు మన దగ్గర నుంచి వీళ్ళు తీసేసుకుంటారు అంటే మీరు తుమ్మినా కూడా ఇదేమైనా జ్వరమోనండి టెస్ట్ చేయాలి కదా అని చెప్పి టెస్ట్లు అనేవి మీకు డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించింది కదండి అలాగ మీకు హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు చేసుకొని మీకు ఏమీ లేదండి అని చెప్పి ఉత్తినే పంపించిన సందర్భాలు ఉన్నాయి లేదు జ్వరం ఉంది ఇది ఇన్ఫ్లుయెన్జా అవ్వచ్చు అని చెప్పి మందులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ్ గారు ఇట్లా ఒక కన్ఫ్యూజ్ ఏం చేయాలంటే నేను ఆల్వేస్ చెప్పేది మీరు మీ చుట్టుపక్కల చూసుకోండి చుట్టుపక్కల ఒక మంచి హోమియోపతి డాక్టర్ ఉంటే లేదా ఒక హోమియోపతి స్టోర్ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి ఈ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించిన ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తారు మీకు మా డాక్టర్ గారు అయితే ఒకప్పుడు యాభై రూపాయలు ఇవాళ మేబీ ఒక వంద రూపాయలు అవ్వచ్చు అది దాటి ఖర్చు ఉంటుంది కానీ అదే మీరు డయాగ్నాస్టిక్స్ సెంటర్స్ అన్నారనుకోండి మీకు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రేపు మీరు హాస్పిటలైజ్ అయ్యారంటే ఇన్ఫ్లుయెంజా యొక్క తత్వం అండి ఈ హాంకాంగ్ ఫ్లూ మాట్లాడుతున్నాను చూసారా ఇది వచ్చాక మీకు హాస్పిటలైజేషన్ అవ్వడం అనేది చాలా చాలా ఎక్కువ ఇండియాలో ఇవాళ లక్షల మంది ఇలా హాస్పిటల్స్లోకి వెళ్ళి అడ్మిట్ అవుతున్నారు ఇదే ప్రాబ్లం మీకు వంద రూపాయల్లో పోయేదానికి ఇన్ని రూపాయలు లక్షల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెడతారు కాబట్టి హోమియోపతిలో అంటే ఇది గవర్నమెంట్ చెప్పిందేనండి ఆయుష్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారమే నేను చెప్తున్నాను హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయండి వాటిని కొని మీరు ఒక మూడు నెలల పాటు అంటే మీరు ఏమైనా పెద్దవాళ్ళు అనుకోండి ఇంతంత పిల్స్ ఉంటాయి ఒక ఐదు పిల్స్ వేసుకోవడము పిల్లలు అనుకోండి ఒక మూడు నుంచి నాలుగు పిల్స్ వేస్తే మీకు ఇది ఒక ప్రివెంటివ్ మెషిన్ అంటే ఇన్ఫ్లుయెన్జా నుంచి మిమ్మల్ని ఇది ప్రివెంట్ చేస్తుంది సో సింపుల్ రెమిడీ అలాగే మనం అప్పుడు చెప్పే హాట్ స్ట్రీమ్ హాట్ స్ట్రీమ్ పీల్చడము అనండి వేడి నీరు మనము తెల్లవారుజామున తాగడం అనండి పూర్తిగా మనల్ని ఈ ఇన్ఫ్లుయెన్సా నుంచి ఈ హాంకాంగ్ ఫ్లూ ఇప్పటి రెండు మరణాలు మాత్రమే కన్ఫామ్ అయిందండి ఇండియా చాలా చాలా పెద్ద దేశము మోర్ అవర్ వీళ్ళు ఇలా హెచ్ త్రీ ఎన్ టూ వల్లే మరణించారు అనడానికి ఇప్పటివరకు ఇంకా ఆధారాలు అంటే ఆధారాలు అంటే గవర్నమెంట్ తన డేటాను తీసుకుంటుంది ప్రజలకు ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు చూసారా అలాంటివి ఇంకా కూడా విడుదల చేయలేదు కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే మాస్కులు వేసుకునే బయటికి వెళ్ళమనండి ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడ కలవద్దని చెప్పండి ఈ పార్టీలు పెళ్ళుళ్ళు అంటూ ఉంటే మీకు ఎక్కువ వీళ్ళని పంపించకండి మామూలుగా మీకు ఏమైనా జ్వరం ఉంటే టూ డేస్ త్రీ డేస్ మామూలు మీరు పారాసిటమాల్స్ వీటితోనే తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే మాత్రము అప్పుడు ఇది ఫ్లూ జ్వరం అవ్వచ్చు మీకు ఇన్ఫ్లుయెన్జా యొక్క ఇంపాక్ట్ అవ్వచ్చు దానికి దానికి ప్రివెంటివ్గా నేను చెప్తున్నానంటే మీరు ఒక్కసారి హోమియోపతి డాక్టర్ ఉంటే కన్సల్ట్ చేయండి లేదా హోమియోపతి స్టోర్స్లో ఉంటే మీకు ప్రివెంటివ్ మెడిసిన్స్ వాళ్ళే ఇస్తారు కూడా డోస్ కూడా వాళ్లే చెప్తారు సో సింపుల్గా ఉన్న విషయం కోసము మీకు ఎక్కడ పడితే అక్కడ ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు యూనియన్ గవర్నమెంట్ కూడా మీకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు గమనించండి మీరు ఈ సర్విలెన్స్లో పెట్టండి అసలు మానిటర్ చేయండి ల్యాబ్ కన్ఫామ్డ్ కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఇండియా అంతా కూడా ఏం జరుగుతుంది ఇదంతా గమనించండి అని చెప్పి చాలా చాలా క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి మనము ఒక్కసారి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఈ విషయాలు మాట్లాడుతున్నాము అంతేకాని ప్యానిక్ చెయ్యాలి లేదా ఇండియా అంతా కూడా అంటే పేపర్లో మొత్తం మీకు టీవీ ఛానల్స్ అంతా కూడా దీనికి సంబంధించి ఊదర కొడుతున్నారు కాబట్టి దానికి మనం భయపడ్డం కాదు జనవరి నుంచి మీకు ఈ సమస్య ఉందండి జనవరి నుంచే మీకు ఈ కేసులు అనేవి వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే జనవరి అన్నప్పుడు మీకు చలికాలం కదా దగ్గర దగ్గర పన్నెండు వందల కేసులు ఇండియా మొత్తం మీద నమోదైనట్టు చెప్తున్నారు ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పదమూడు వందలకు వెళ్ళిపోయింది మార్చి ఇప్పుడు పదవ తారీఖు లోపలే మీరు అనుకోండి నాలుగు వందల యాభై కేసులు కేసెస్ మీకు ఇన్ఫ్లుయెన్జా కేసెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు మార్చి తర్వాత ఎండలు పెరుగుతాయి ఆటోమేటిక్గా మీకు ఈ వైరస్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది అంటున్నారు కాబట్టి మనము మన జాగ్రత్తలో ఉండాలి ఇళ్లలో సీనియర్ సిటిజన్స్ ఉంటే మీ అమ్మా నాన్నలు ఉంటే బయటకు వెళుతున్నారంటే ఒక మాస్క్ ఇచ్చి పంపించండి మీరు కూడా ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ లో తిరగకండి పార్టీలు అవి ఒక రెండు నెలలకి ఆపడం మంచిది ఎందుకంటే ఈ హాంగ్ కాంగ్ ఫ్లూ వల్ల పది లక్షల మందికి పైగా మరణించినట్టుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ డేటా మనకు చెప్తుంది మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా చాలా ఉంటాయి కాబట్టి మనము మన జాగ్రత్తలో ఉండడం అనేది ఎప్పుడూ కూడా మంచిది ఇప్పుడు ఇదేదో ఒక క్రైసిస్ అనో లేదా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను ఇలా అనుకోకూడదండి ఎప్పుడూ కూడా మనం మన జాగ్రత్తలో ఉండాలి ఏ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టడం కాదండి చిన్న చిన్న రెమెడీస్ హోమ్ రెమెడీస్ అంటారు చూసారా ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సా నుంచి మనం బయటపడవచ్చు జ్వరాలు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో అలాంటి చిట్కాలను తెలుసుకోవడం వల్ల మనం మన జాగ్రత్తలో ఉంటాము కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీలో ఎవరికైనా జ్వరాలు వస్తే దయచేసి పానిక్ అవ్వకండి మీరు మీకు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్